హాయ్ హలో సౌజన్య సలన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను బొమ్మడాయిలు ఫ్రై తయారు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ముందుగా నేను ఇందులో ఏమేమి వేసానంటే అది స్కిప్ అయిపోయింది, ఏమనుకోవద్దు. నేను బొమ్మడాయిలను శుభ్రంగా నీట్గా కడిగేసేసి మార్నింగ్ నేను ఏం చేశానంటే వీటికి ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ ప్లస్ ఒక నిమ్మకాయ అన్నీ పిండేసి మంచిగా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. గండి చేపలు ప్లస్ ఒక చేప తీసుకొచ్చాడు పెద్దది, ప్లస్ ఈ బొమ్మడాయిల ఫిష్ కూడా తెచ్చాడు. కాబట్టి నేను ఏం చేశానంటే ఇవి రెండు కలిపి కర్రీ చేసేస్తాను. కొన్నిటికేమో ఇవి కర్రీకి పెట్టుకున్నాను. కొంచెము ఫిష్లు వచ్చేసి ఈ గండి ఫిష్లు వచ్చేసి ఒక నాలుగు మాత్రం ఫిష్ కర్రీలో ఇందులోనే వేసి చేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది మీకు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇవి వచ్చేసి కొన్ని ఫ్రైకి కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇందులోనే మళ్ళీ రెండు ఎందుకు అనేసి ఇలాగ చేస్తున్నాను అనమాట. మొత్తం ఫ్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా వారుండి ఒక నాలుగు కర్రీలో కూడా వదిలేసాయి, చాలా బాగుంటుంది ఇది కర్రీ కూడా అన్నాడు. అందుకోసం అనేసి ఇట్లా వదిలేసాను అనమాట. దీనికి ముందుగానే నేను మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోనే కొంచెం అంత హాఫ్ ముక్క కొబ్బరి ముక్క ప్లస్ ఎండుమిరపకాయలు ప్లస్ ధనియాలు ఏమంటారు గసగసాలు రెండు లవంగాలు రెండు నాలుగైదు మిరియాలు వేసుకున్నాను. జీలకర్ర వేసేసి మంచిగా వేయించి పెట్టుకున్నానండి. ఇవి కూడా మిక్సీ పట్టుకుందాము. అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఈ విధంగా ఒక డెక్ష పెట్టుకున్నానండి ఫస్ట్గా. తర్వాత సేమ్ ప్రాసెస్ మామూలుగా నేను ఫిష్ ఎలా తయారు చేస్తానో అలాగేనండి ప్రాసెస్ అంతా. కాకపోతే దీంట్లో మాత్రం ఈ బొమ్మడాయిల ఆ ఫిష్ వదులుతున్నాను అంతేను, వేరేం లేదు. మసాలా కూడా మీకు చూపించాను కదా, సేమ్ అంతే అండి. సారీ అండి, బొమ్మడాయిలు కాదు బొమ్మడాయిలు అని వచ్చింది, బాంగడాలు. వీటి పేరు మర్చిపోతున్నాను సారీకి. నేను ఎక్కువ మేము ఫ్రై చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు. నూనెంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాము. ఇవి వేగుతూ ఉంటాయి అలాగ నేను ఏం చేస్తానంటే కొంచెం అంత మసాలా పట్టుకొని వస్తాను. మసాలా డ్రైగా పట్టేసి ఆ తర్వాత ఇదే జారులో నేను మళ్ళీ ఉల్లిపాయ సగం ఉల్లిగడ్డ వేసానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కోసము. నేను అలా పట్టుకుంటాను మీకు తెలుసు కదండి, అలాగే వేసుకున్నాను. సగం ఉల్లిపాయ అల్లము అవన్నీ కడిగి పెట్టుకున్నాను, అవి కూడా వేస్తాను. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే మసాలా కూడా పట్టుకున్నాను అనమాట. మసాలా చూడండి ఇలాగ పట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది పక్క తీసేసుకుంటాను. తీసేసుకొని నేను ఈ కర్రీకి వేసుకుంటున్న మసాలా వచ్చేసి ఉల్లిగడ్డ ఒక వెల్లిపాయ ఏదో ఒకటి గడ్డ అనమాట, అల్లం ముక్క ఇంత. ఇదంతా సన్నగా కట్ చేసేసి జారులో వేసేసి ఇవి కూడా సన్నగా మిక్సీ పట్టుకుని వస్తాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ మాత్రం పులుసుకు సరిపడ వేసుకుంటున్నాను. ముక్కలలో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసి కలిపాం కాబట్టి. ఈరోజు సండే కదండి, పిల్లలందరూ సెల్లార్లో చేరి ఆడుకుంటూ ఉన్నారు, అందుకే కొంచెం వాయిస్ వెనక పిల్లలది వినిపిస్తుంది. వాళ్ళకి చెప్పేసి వచ్చాను అల్లరి చేయకుండా అని. అయినా కూడా అందరూ ఆడుతూ ఉన్నారు అక్కడ పిల్లలందరూ. మన బిల్డింగ్లో పిల్లలేనండి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదండి, ఇప్పుడు మన అల్లం పేస్ట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను, పట్టేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకున్నాము. ఫిష్ కర్రీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చేసే ప్రాసెస్లో అల్లం పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఇలా కారం కూడా వేసుకుందామండి సరిపడా. పులుసును బ్యాలెన్స్ చేసుకుంటూ కారం వేసుకోవాలి. కారం వచ్చేసి నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. ఆల్రెడీ ఫిష్ ముక్కలో ఉంది కాబట్టి పులుసు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది. పులుసు ఎంత తీసుకున్నానంటే నిమ్మపండు సైజ్ ఎంత తీసుకున్నానండి. దాన్ని చింతపండు ముందుగా నేను నానబెట్టాను. ఈరోజు సండే కదండి, చర్చికి వెళ్తూ త్వరగా అన్నీ చేసేసుకుని వెళ్ళిపోయినా, అందుకే స్కిప్ అయిపోయింది వీడియో చేయడానికి టైం సరిపోలేదు. చేసే ప్రాసెస్ చూపిద్దామని అనుకున్నానండి.
చింతపండు ఎంత తీసుకున్నాను అంటే ఇంత తీసుకున్నాను అన్నమాట. చూడండి మంచిగా కనిపిస్తుందా, నిమ్మపండు సైజ్ అన్నమాట, పెద్ద సైజు నిమ్మపండు. ఇప్పుడు బాగా వేగిపోయింది, ఇప్పుడు మన చింతపండు పులుసు కూడా అందులో వేసేస్తున్నాము. ఇంకా నీళ్ళు కావాలంటే కూడా వేసుకోండి, నేను కూడా ఇంకొంచెం నీళ్ళు వేస్తాను. మసాలా అన్నీ వేసే వరకు మరీ చిక్కగా అయిపోతుంది. ఒక చిన్న టీ గ్లాస్ వేసుకున్నానండి, బాగా మసలాలి. మూత పెట్టేస్తానండి, మూత పెట్టేస్తాను. మసిలినాక ముక్కలన్నీ వదిలేసుకుందాం, సరేనా? అది మసులుతూ ఉంది కదండి, ఈలోగా మనం ఫ్రై తయారు చేసుకున్నాము. బంగడా ముక్కలు వదిలేస్తున్నాము. మూడు సరిపోతాయని అనిపిస్తుంది నాకు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయండి. అవి సిమ్లో అయినా పెట్టుకుని వేయించేసుకోవచ్చు, సిమ్లో పెట్టుకుంటే ఇంకా బాగా వేగుతాయి. ఇప్పుడు మూత పెట్టేస్తానండి, మూత పెట్టేసి ఒక సైడు వేగాక ఇంకో సైడ్ టర్న్ చేసుకున్నాము. ఇది బాగా మసులుతుందండి, చుట్టుపక్కల పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనము పిచ్చి ముక్కలు వదిలేసుకుందాము. బంగడా ఫిష్ ఇప్పుడు అన్నీ వదిలేసేసుకున్నామండి. ఒకసారి కలిపేసి ఇప్పుడే కలపాలి, ఎక్కువ కలపకూడదు వాటిని. ఒకసారి కలిపేసానండి నేను. ఇప్పుడు ఒకసారి అట్లా తెలియనప్పుడు మసాలా వదిలే మసాలా అప్పుడు వేస్తానండి. వేసేసుకోవచ్చు ఇప్పుడు కూడా. మూత పెట్టేసాను, ఒక 5 మినిట్స్ మాత్రం మంచిగా హైలో పెట్టేసి ఉడకనిద్దాము. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకుందాము 10 నిమిషాలు. ఇప్పుడు 5 మినిట్స్ దాటిపోయిందండి, ఇలాగ మసులుతూ ఉంది. ఇప్పుడు మసాలా వేసుకుందాము. ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా, మసాలా వేసుకుందాము. మసాలా వేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి. మొత్తం మసాలా వేసి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేద్దాము. మరి ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికించాలి. మూత తీసి చెక్ చేద్దామండి ఎలా అయిపోయింది ఏంటండి. ఫిష్ అంతా వేగుతూ ఉంది. మెల్లగా టర్న్ చేసుకుందాం ఒక సైడ్కి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఈ వైపు కూడా వేయించుకోవాలి మూత పెట్టేసి. ఇవి బాంగడాలు కూడా ఫ్రై అయిపోయాయండి, మంచిగా వేగిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, బాంగడా ముక్కలు చాలా టేస్టీగా, చాలా ఎమ్మె ఎమ్మెగా ఉంటాయి. పప్పు నుంచి కానీ చాలా విడిగా కూడా తినేసినా చాలా బాగుంటాయండి ఇవి. ఇప్పుడు మన ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఒకవైపు మన బాంగడాలు ఫ్రై రెడీ అయిపోయింది, అదేవిధంగా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి, ఈజీ వేలో తయారు చేసుకోవచ్చు అండి. నేను చేసే ప్రాసెస్ మీరు చేసుకున్నట్లయితే ఎలాంటి వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఫిష్ ముక్క ఎంత మంచిగా ఉడికిపోయిందో. అంతా అండి ఈ వీడియో. బాంగడాలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, అదేవిధంగా ఫిష్ కర్రీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. బాంగడాలు కర్రీ అన్నా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి, మామూలుగా ఇవి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. గండి చేప కర్రీ కూడా
అంతే అండి ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాంగ్డా ఫిష్ అండ్ మామూలు ఫిష్.